ఫైబర్ లేదా మన అచ్చ తెలుగులో పీచు పదార్థం అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం. మన ఆహారంలో ఇది లేకపోతే మనం జబ్బు పడడం అనేది 100% ఖాయం. ఫైబర్ మన జీర్ణాశయంలో జీర్ణం కాదు, నేరుగా పెద్ద పేగులోకి వెళుతుంది. అక్కడ మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాకు కొంచెం మేత వేస్తుంది. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆ తర్వాత అలా అలా అది ముందుకు వెళుతుంది. శరీరంలోని మలినాలను బయటికి పంపడంలో ఒక వాహకంలా పనిచేస్తుంది. కొన్ని రకాల పీచు పదార్థాలు బరువు తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. రోజువారీగా మనం తీసుకునే ప్రతి 1000 కేలరీల ఆహారంలో 14 గ్రాముల వరకు పీచు పదార్థం తప్పనిసరి. అంటే పురుషులు కనీసం 38 గ్రాములు, స్త్రీలు 24 గ్రాములు తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది చాలా చాలా తక్కువ పీచు పదార్థం తీసుకుంటారు. అనేక అనారోగ్యాలకు ఇదే మూలమని అంటారు. అయితే ఏ పదార్థాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ఎక్కువగా పీచు పదార్థం చియా గింజల్లో ఉంటుంది. బరువు తగ్గాలన్నా, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందాలన్నా ఇంతకు మించిన ఆహారం లేదు. 100 గ్రాములకు 34.4 గ్రాముల ఫైబర్ ఈ గింజల్లో మనకు లభిస్తుంది. వీటిని తీసుకోవాలంటే కొంచెం నీటిలో నానవేసి నేరుగా తాగేయడమే, లేదా నానబెట్టిన గింజలను మన ఆహారంలో కలుపుకొని కూడా తినవచ్చు. ఇక తర్వాతి స్థానంలో పాప్కార్న్ ఉంటుంది. 100 గ్రాముల పాప్కార్న్లో 14.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 3వ స్థానం బాదాములు లేదా ఆల్మండ్స్కు ఇవ్వాలి. బాదాముల్లో 100 గ్రాములకు 13.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 10.1 గ్రాముల ఫైబర్తో 4వ స్థానంలో ఓట్స్ నిలుస్తాయి. బఠానీ పప్పులో 8.3 గ్రాములు, శనగపప్పులో 7 గ్రాములు, రాజ్మా గింజల్లో 6.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇక మనం పీచు పదార్థం దండిగా ఉంటుందనుకునే పండ్లు కూరగాయల్లో 2-3% మించి ఫైబర్ ఉండదు. అయితే ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను లెక్కకు మించి ఎప్పుడు తీసుకోవద్దు. మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, లేదంటే న్యూట్రిషనిస్టును అడిగి తెలుసుకోవాలి.